లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన ముప్పై మూడవ మ్యాచ్లో బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది రాజస్థాన్ విసిరిన నూట డెబ్బై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి డివిలియర్స్ పుణ్యమా బెంగళూరు ఛేదించింది ఎప్పటిలాగే డివిలియర్స్ తనకు మాత్రమే సాధ్యమైన తిరుగులేని బ్యాటింగ్తో రెచ్చిపోయాడు బెంగళూరు జట్టు కూడా గత మ్యాచ్లో డివిలియర్స్ స్థానాన్ని మార్చి తప్పు చేశామని అనుకుందో ఏమో ఈ మ్యాచ్లో ఎక్కడ దింపాలో అక్కడ దింపి కావలసిన ఫలితాన్ని రాబట్టింది ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చిన కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడిన సరైన సమయంలో కోహ్లీ కూడా అవుట్ అవడంతో మ్యాచ్పై బెంగళూరు అభిమానులకు ఎక్కడో ఒక మూల ఆందోళన నెలకొంది కానీ డెవిలియర్స్ నేనున్నానంటూ ఏకంగా ఆరు సిక్స్ ఒక ఫోర్ సాయంతో రెండు వందల యాభై స్ట్రైక్ రేట్తో ఇరవై రెండు బంతుల్లోనే యాభై ఐదు పరుగులు చేసి మరోసారి ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాడు ఎడారి దేశంలో చివరిలో సిక్సర్ల వర్షం కురిపించాడు ఈ క్రమంలో పంతొమ్మిది పరుగులు చేసిన గురికీరత్ సింగ్తో కలిసి రాజస్థాన్ కథ ముగించేశాడు బెంగళూరుని విజయ తీరాలకు చేర్చాడు ఈ హాఫ్ సెంచరీతో డివిలియర్స్ మరో గొప్ప రికార్డు కూడా అందుకోవడం ఈ సమయంలో హైలైట్గా నిలిచింది ఐపీఎల్ చరిత్రలోనే ఇరవై ఐదు బంతులు దాటకుండానే పన్నెండు అర్ధ సెంచరీలు చేసి వార్నర్ సరసన నిలిచాడు ఈ రకంగా ఇంకొన్ని అర్ధ సెంచరీలు చేసి ఈ రికార్డును తన పేరు మీదే ఉంచుకోవడం డెవిలియర్స్కు పెద్ద కష్టమైన పనేమీ కాదు మరి ముందు ముందు డెవిలియర్స్ నుంచి ఇలాంటి రికార్డ్ ఇన్నింగ్స్లు ఇంకెన్ని వస్తాయో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి